ఏపీలో రాజకీయాలు కుటుంబాలను కూడా వదలడం లేదు అధికారంలో ఉన్నాం కదా అని సోషల్ మీడియాను అనగదొక్కారు సీఎం చంద్రబాబు ఇక అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ని ప్రతిపక్ష నేత జగన్ ఫ్యామిలీని తెలంగాణ అసెంబ్లీని కించపరుస్తూ పెట్టిన పోస్టులపై ఎవరి మీద చర్యలు తీసుకోలేదు అధికార పార్టీ మనం చేస్తే సంసారం పక్కోటి చేస్తే సెన్సార్ అని అలా ఉంది అధికార పార్టీ వ్యవహారం ధోరణి అయితే తాజాగా వెన్నుపోటుకు సాయం చేస్తున్న ఇద్దరు ఈడీ అధికారులపై వేటుకు హస్తిన రెడీ అవుతున్న విషయం తెలిసిందే తాజాగా మరో విషయం వైసీపీ ఇన్నర్ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు కోర్టు ఆదేశాలు ఇచ్చిన పదే పదే ఒకసారి అటాచ్ చేసిన ఆస్తులను పలు దఫాలుగా మళ్లీ అటాచ్ చేసినట్లు ఓ ఇద్దరు ఈడీ అధికారులు చంద్రబాబుకు కాస్తున్నారని జగన్ రెండు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే ఏపీలో వారిద్దరూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని దీనిలో ఎల్లో మీడియా సపోర్ట్ చేసిందని ఆయన వెల్లడించారు అయితే జగన్ లేఖలో మరో నిజం బయటపడింది జగన్ని పలు కేసులతో ఇరికించి అతనిపై కేసులు పెట్టిన సమయంలో సిబిఐ దాడులు జరిపిన కేవలం తనను విచారించారు కానీ ఏనాడు తన కుటుంబ సభ్యులను వేధించలేదని జగన్ వెల్లడించారు కానీ అధినేతకు కొమ్ము కాస్తున్న ఇద్దరు ఈడీ అధికారులు తమ హద్దు మీరు ప్రవర్తిస్తున్నారట అంతేకాదు కావాలని జగన్ కుటుంబాన్ని రచ్చకీడుస్తున్నారనే నిజం బయటపడింది ఈ కేసు విషయాల్లో ఎటువంటి సంబంధం లేని తన భార్య వయస్సు భారతికి కూడా సమన్లు జారీ చేసి అవమానిస్తున్నారని పదే పదే ఆమె పేరును ప్రస్తావిస్తున్నారని మోడీకి లేఖలో జగన్ వివరించారు ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తున్న ఈడీ అధికారులు తమ డిప్యూటేషన్ కాల పరిధి ముగిసినా ఇక్కడే ఉండడాన్ని కూడా మోడీ దృష్టికి తీసుకెళ్లారు జగన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి